దేవుడా, కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్మును దొంగల పాలు కాకుండా కాపాడు అని దండం పెట్టుకుందామని అంటే ఆ నడుమగా దేవుని గుళ్ళకి జొర్రి చోరీలు కూడా చేయబట్టే బట్టే వసగాళ్ళు. పాపం చేస్తున్నామని దేవుళ్ళకే భయపడిన వాళ్ళు సీసీ కెమెరాలకు భయపడతారు. ఇగో ఇట్లా ఇండ్లకి వచ్చి చల్లగా సదురుకపోతూనే ఉన్నారు. లోకం మీద కొన్ని వైరస్లు ఎట్లయితే అంతం కాకుండా జనాలు పీల్చుకా తింటాయో, అగో ఈ షెడ్డి గ్యాంగాలు కూడా గట్లనే ఎన్ని చేసినా ఎందరిని పట్టుకున్నాగా నాగకుండా బ్యాచ్లు బ్యాచ్లు దిగుతూనే ఉన్నారు. పబ్లిక్ ను పరిశాన్ చేస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు కాడ చెడిపోయిన షెడ్డి గ్యాంగాలు మళ్ళా మోపయ్యారు. కొత్తపాలెం కాడ ఓ ఇంట్లోకి ముగ్గురు జొర్రి ఆడదాన్ని ఓ కోర్ మీటింగ్ పెట్టుకుని ఆచి తూచి అడిగేయాలని జాగ్రత్తలు యాద్ చేసుకుని ఏం కొట్టేసి ఎట్లకేలు అవతల పడాలని రివిజన్ చేసుకుని రిలాక్స్ గా పని మీద పడి ఆ ఇంటి బీరువాలు ఉన్న సొమ్ములు పైసలతోని పరారయ్యారు. ఇంటి వాళ్ళు తెల్లారలేదు చూసి వాయో బంగారం వాయో పైసలు వాయో నెత్తినోరు కొట్టుకుంటే సీసీ ఫుటేజ్ ఇస్తే ఈ జీడితుగాల పనితనం జీబీల కొద్ది డాటాల బయటపడ్డది. ఈ వీడియోలు ప్రూఫ్ కింద పెట్టుకుని కేసు రాసుకున్న షెడ్డి గ్యాంగాలను దొరకబట్టే పన్నులట పోలీసు వాళ్ళు. దొరికినాక అదే షెడ్డి మీద స్టేషన్ లో కూసబెట్టి ఒకరికొకరు నడి మీద అంతా అప్పుడు తెలుస్తుంది కానీ జిల్లేడు గాళ్లకు అరే వాళ్ళ పేరు మీద సొమ్మేదో ఇంటే దాచిపెట్టిపోయినట్టే వచ్చి లటక్కున ఎత్తుకుని చిటుక్కున చీకట్ల మాయమైతురు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా పోలీసులు ఎంత పెట్రోలింగ్ చేసినా ఎంత మంది దొరికి అరెస్ట్ అయినా గానీ వీళ్ళు చోరీలు ఆపుతారానంటే అయ్యో అట్లెట్లాప్తాము, మా గ్యాంగ్ సాంప్రదాయం ప్రకారం షెడ్డి దొడగవలసిందే మంది సొమ్ము మంచి ఎత్తుకుపోవలసిందే అని మోపైతురు పొరి మొత్తానికి.